గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ నాకు విద్య నేర్పించిన గురువులకు అలాగే నా తోటి గురువులందరికీ గురు పూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనందరికీ మార్గదర్శకమైన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సో ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నమాట అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తిరుపతి సమీపంలోని తిరుత్తరణి అనే గ్రామంలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన వీరస్వామి సీతమ్మ అనే దంపతులకు జన్మించారు ఈయన విద్యాభ్యాసం మొత్తము తిరుత్తరణి గ్రామంలోనే జరిగింది ఈయనకు 16వ ఏట శివకామేశ్వరి అనే వ్యక్తితో వివాహం జరిగింది 21 సంవత్సరాలకి ఈయన మద్రాస్ ప్రెసిడెన్స్ కాలేజీలో పట్టా పొందారు అట్లాగే మద్రాస్ ప్రెసిడెన్స్ కాలేజీలో ఈయన లెక్చరర్గా కూడా పనిచేశారు కలకత్తాలోనే ఉండగా ఈయన ఫిలాసఫీ బుక్ కూడా రాశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అనేక ఉపన్యాసాలను కూడా ఈయన ఇవ్వడం జరిగింది 1936 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకునిగా కూడా ఈయన వర్క్ చేశారు పనిచేశారు 1946 భారత రాజ్యాంగ పరిషత్ గౌరవ అధ్యక్షులుగా కూడా ఈయన ఉన్నారు ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన యొక్క అసాధారణ ప్రతిభకు నిదర్శనాలుగా చెప్పవచ్చు అనేక మందికి మార్గదర్శకంగా కూడా ఆయన ఉన్నారు దాదాపుగా 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాల పాటు ఆయన ఉపాధ్యాయులుగా పనిచేసి ఎంతోమందికి విద్యను అందించారు ఆ టైంలోనే ఆయన ఒక ఉపాధ్యాయునికి అట్లాగే ఒక విద్యార్థికి మధ్య సత్సంబంధం ఎలా ఉండాలి అనేది కూడా ఆయన నిరూపించారు పిల్లల్ని చాలా ఇదిగా కేర్ తీసుకునేవాళ్ళు ఎటువంటి కష్ట సంబంధమైన టాపిక్నైనా కూడా సులువుగా ఎలా బోధించాలి అనేది కూడా ఈయన చక్కగా చేసి చూపించిన గొప్ప వ్యక్తి అనమాట సో ఈయనకి 1969 భారతరత్న అవార్డు కూడా వచ్చింది కేవలం 20 సంవత్సరాలకే ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫర్గా కూడా ఎన్నికయ్యారు సో ఇది ఆయన యొక్క ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు సో ఇట్లా ఆయన అనేకమైన అసాధారణ ప్రతిభను కనబరిచిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇటువంటి మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా గురు పూజోత్సవ దినోత్సవం జరుపుకోవడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అట్లాగే ఈయన మన తెలుగు వ్యక్తి కావడం కూడా మనందరికీ గర్వకారణం అనమాట ఈయన తిరుపతిలోని తిరుత్తరణి అనే గ్రామంలో జన్మించారు సో ఈయన తెలుగు వ్యక్తి కావడం అనేది మనందరికీ గర్వకారణమైన విషయంగా చెప్పవచ్చు అలాగే ఈయన ప్రెసిడెంట్గా చేసినప్పుడు కేవలం 2500 రూపాయలు మాత్రమే ఈయన జీతంగా తీసుకునేవాళ్ళు మిగిలిన అమౌంట్ మొత్తాన్ని కూడా డొనేట్ చేసేవాళ్ళనమాట అంత మంచి గొప్ప వ్యక్తి ఈయన సో అటువంటి మహనీయుని పుట్టినరోజును ఇలా టీచర్స్ అందరికీ డెడికేట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం నిజంగా పిల్లలు ఒక 3 సంవత్సరాలు మాత్రమే తల్లిదండ్రులతో ఎక్కువ టైం ఉంటారు తర్వాత నుంచి వాళ్ళు గడిపే టైం ఎక్కువ స్కూల్లోనే కాబట్టి వాళ్ళని మనం మంచిగా మౌల్డ్ చేయాలని సో మనం వాళ్ళని తయారు చేసే విధానాన్ని బట్టే మన దేశ భవిష్యత్తు కూడా ఉంటుంది అని అలాగే దేశ భవిష్యత్తు అనేది గది 4 గోడల మధ్యలో ఉంటుంది అది ఒక టీచర్ చేతిలో ఉంటుంది అని చెప్పిన గొప్ప వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు సో ఈ సందర్భంగా నేను ఈ వీడియోని నాకు విద్య నేర్పించిన గురువులు అట్లాగే నాతో పాటు వర్క్ చేసిన గురువులందరూ కూడా డెడికేట్ చేస్తున్నాను నిజంగా దేశ భవిష్యత్తు అనేది లేదా సమాజం యొక్క భవిష్యత్తు అనేది గది 4 గోడల మధ్యలో ఉంది అని మనందరం గమనించి పిల్లలకి అటువంటి మంచి భవిష్యత్తుని మనందరం ఇవ్వాలి అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క
అడుగు జాడల్లో మనందరం కూడా నడవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీ అందరికి కూడా గురు పూజ ఉత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇట్లా కొంతమంది మంచి వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు వాటి నుంచి ఎంతో కొంత మనం నేర్చుకోవాలి అని, అట్లాగే ఇంకా ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. వాళ్ళ అడుగుజాడల్లో కొంతైనా నడిచి మనం మన జీవితాలను కూడా ధన్యకరం చేసుకోవాలని చెప్పేసి నేను అయితే మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రాధాకృష్ణ గారి జీవితంలో కొన్ని సన్నివేశాలు మాత్రమే నేను ఇక్కడ కొన్ని పిక్స్ అనేది మీకు యాడ్ చేస్తున్నాను, చూడండి. దానికి సంబంధించిన మ్యాటర్ కూడా అట్లా దగ్గర ఉంది కదా, అవి కూడా చదవండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. సో కొన్ని విషయాల్లోనైనా అటువంటి మహనీయులు అడుగు జాడలు మనం నడుచుకొని వారిని మనం ఇలా గుర్తుపెట్టుకోవడం అనేది ఎంతైనా మంచిది. సో ఈ వీడియో నేను మీకు ఎంతో కొంత అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా ఎంతో కొంత నేర్చుకోవాలి. అలాగే ఆయన రాసిన బుక్ కూడా ఇండియన్ ఫిలాసఫీ అనే బుక్ కూడా రాశారు ఈయన, కుదిరినప్పుడు అట్లాంటి బుక్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా వీడియో. ఈయన 17 1975 మనకి భౌతికంగా దూరం.